దేవియే కాదు మున్నా కూడా ఇడుస్తుంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది వాడికి, రెచ్చ కొడితే ఊరుకునేది వాడు మాత్రమే కాదు, ఈశ్వర్ ప్రసాద్ సన్ ఆఫ్ సెల్వరాజన్ స్వామి కూడా ఇంతే అని వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. వాడు నా కాలు మాత్రమే తీసి పొరపాటు చేశాడు, నన్ను సగం చంపి చాలా పెద్ద పొరపాటు చేశాడు. నా ప్రాణాలు తీయాల్సింది, నన్ను పూర్తిగా చంపేయాల్సింది. బ్రతకనిచ్చాడు కదా, అడుగేసిన ప్రతిసారి వాడిని గుర్తు చేసుకోమని బ్రతకనిచ్చాడు కదా, ఇంకా వదులుతానా? అనుభవించేలా చేస్తాను. వాడు చచ్చిపోయేటప్పుడు ఆఖరిన గుర్తు చేసుకోబోయేది నన్నే. That's a promise to myself. ఏమోరా, నీ మాటలు వింటా ఉంటే నాకు భయముగా ఉన్నది. కొంచెము దగ్గు, ఇంత మాదిరి ఎలా పేసాదే? శంకర్ ఫోన్ చేశాడు, అంతా సరియేనట, వచ్చి మాట్లాడతానన్నాడు. ఏడుస్తుండుంటుంది, చూడగలిగితే బాగుంటుంది. పైకి వెళ్ళలేను. ప్లీజ్ ఆలకేం కాదు, నువ్వు బాధపడకు. ఊరుకో దేవి, ప్లీజ్ ఊరుకో. నేను మున్నా తమ్ముడు అలీకి యాక్సిడెంట్ చేయించాను, ఈ పాటికి చచ్చుంటాడు.
ఖాన్ భాయ్, ఇక్కడ అందరితో మాట్లాడాం. ఎవరికేం తెలియదంటున్నారు, ఏం చూడలేదంటున్నారు. బండి మాత్రం వైట్ సుమో, డ్రైవర్ని కానీ నంబర్ ప్లేట్ కానీ చూడలేదంట. ఎవరో ఒకరు చూసుండాలి కదా. లేదంటున్నారు భాయ్, పైసలు ఇస్తాన్నాం, నిజం దాస్తే చంపిస్తామన్నాం, ఏమన్నా కూడా తెలియదంటున్నారు భాయ్. ఎక్కువ శాతం రోడ్డు మీద పోయే వాళ్ళే ఆగిండ్రంట, వాళ్ళు ఎవరైంది తెలియదంట భాయ్. ఇంకొంతమందితో మాట్లాడండి, చెప్పాను కదా వాళ్ళెవరో నాకు తెలియాలి. టీక భాయ్, పదండి వెళ్దాం. ఎవడు వాడు, ఎవడి యాక్సిడెంట్ చేసింది వాణ్ణి, నిన్ను బతలను.